నిన్న మార్కెట్లో 3 కిలోల మామిడిపండ్లు కొన్నానోళ్ళ, ఎందుకో ఏమో నాకే బరువు తక్కువ అనిపించి ఇంటి పక్క పొంటే దుకాణంలో ఉన్న మల్లో మల్క జోకిచ్చిన. ఓ అమ్మనే, 2.5 కిలోలు ఉన్నాయోళ్ళ మామిడిపండ్లు, 1/2 కిలో దాన్ని కొట్టిండు ఆ దగుల్ బాజోడు. ఇంతకీ మామిడిపండ్ల జోకుడు మ్యాజిక్ ముచ్చట మీ అందరికి నేను ఎందుకు చెప్తున్నా అంటే, సేమ్ గట్లనే గా పోచంపల్లి కాడ ఒక రైస్ మిల్ ఆయనే మ్యాజిక్ చేస్తాడట నోళ్ళు రైతులతోని. చూడండి ఎట్లుందో ఆ మ్యాజిక్. మరి మ్యాజికా? మ్యాజిక్ ఇది? మ్యాజిక్ ఎట్లుంటది అంటే, మీరెవలన్నా ఓ లోడు వడ్లు కొంట పోయి ఈ మిల్లు కాడు ఉన్న వేయింగ్ బ్రిడ్జ్ మీద జోకిచ్చి మళ్ళా ఆడికెళ్ళి వేరే ఏడ జోకిచ్చిన 3 క్వింటాల వజన్ తక్కువ చూపెడుతుంది. చాలా గమ్మత్ ఉంటది ఆ రైస్ మిల్ మ్యాజిక్. ఈ రైస్ మిల్లు లో కాంట వేసుకుంటా ఒక్కొక్క 700 బస్తాలకు 800 బస్తాలకు 900 వస్తాయి. 2.5 క్వింటాలు 3 క్వింటాలు 4 క్వింటాలు అంటే అక్కడ తూకానికి ఇక్కడ తూకానికి తక్కువ వస్తున్నదని ఆ రైతులను విలిపించి ఒక్కొక్క రైతు తాను 3 క్వింటాలు 4 క్వింటాలు ఇప్పటికొక 35 నుంచి 40 లారీలు 3 క్వింటాలు 4 క్వింటాలు ఇట్లా తూకాలు తక్కువ చేస్తుంటాయి. ఇవాళ ఇంత దోపిడీ చేస్తున్నారు ఈ రైస్ మిల్లు కాబట్టి. ఇన్నారా, అట్లుంటదట మ్యాజిక్ ముచ్చట. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి కాడున్న రైస్ మిల్లు మ్యాజిక్ ముచ్చట ఇది. పండ్ల బండోళ్ళు కిలోకు అద్దపావు దండి కొట్టినట్టు ఒక్క లారీ మీద 4-5 వేల రూపాయల వడ్లు దండి కొడుతున్నారట అనుమానం రాకుంటా. ఎందుకో ఒకళ్ళిద్దరు రైతులకు అనుమానం వచ్చి వేరే కాడ కాంట వేపిస్తే కథ బయట పడ్డది. వెంటనే అందరు కూడా తూనికలు కొలతల శాఖోళ్ళు కంప్లైంట్ ఇస్తే బాట్లు పట్టుకొచ్చి కాంట మీద పెట్టి చూస్తే మ్యాజిక్ బయట పడ్డది. కథకిన వారైతే అసలే రాళ్ల వానలు గాలి దుమారాలతో పండిన పంటలు చేతికి రాక రైతులు గోసపడుతుంటే వాళ్ళ కష్టాన్ని పందికొక్కులు లెక్క దోసుకునే ఉపాయం కట్టిర్రు. ఏం మనుషులు రా అయ్యా రైతన్నలు, ఇగో ఇట్లా కూడా నడుస్తున్నాయి మోసాలు, జర పైలం మరి.